నిన్న రాత్రి ఇంద్రజ గారింటికి వెళ్ళి సుధీర్తో పెళ్లి చేయమని కన్నీరు పెట్టుకున్నారట రష్మి గౌతమ్. ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి. అయితే రష్మి ఇక వారిద్దరి ప్రేమ మ్యాటర్ ఎవరికీ కూడా ఎక్కువగా చెప్పదు. ఒకవేళ సుధీర్ని ప్రేమించినా కూడా వేదికపై అలా అంత క్లోజ్గా మాత్రం ఉండదు. తను ఎప్పుడు ఎలా పర్సనల్గా ఉంటుందో తెలియదు, కానీ ఇక ఏదైనా ప్రోగ్రామ్ చేశారంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది సుధీర్తో రష్మి. ఈ నేపథ్యంలోనే మరి వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని రీసెంట్గా ఇంద్రజ గారికి తెలిసినప్పటి నుంచి కూడా సుధీర్ చాలా దూరం పెడుతున్నారట. మరి షూటింగ్ నేపథ్యంలోనే పెడుతున్నారో లేదంటే మ్యాటర్ అందరికి తెలిసిందని పెడుతున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే రష్మిని చాలా దూరం పెడుతూ ఉన్నాడట సుధీర్. ఇక ఆ దూరాన్ని భరించలేక వెంటనే ఇంద్రజ గారి దగ్గరికి వెళ్ళారట సుధీర్ రష్మి. వెళ్ళి వెళ్ళగానే నాకు సుధీర్తో పెళ్ళి చేయండి ప్లీజ్, నేను సుధీర్ని వదిలి నేను ఉండలేను అంటూ కూడా ఇంద్రజ గారి దగ్గరికి వెళ్ళి మరి సుధీర్తో పెళ్ళి చేయమని అడిగారట. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంద్రజ గారు షాక్ అయిపోయారట. మీరు ప్రేమించుకుంటున్నారన్న విషయం తెలిసిందే, కానీ ఇలా సుధీర్ దూరం ఉంటున్నాడని నాకైతే తెలియదు. ఒకవేళ వీలైతే మాట్లాడదామంటూ కూడా ఇంద్రజ గారు మరి రష్మికి రిప్లై ఇచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు, కానీ వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం.